గత వీడియోలో పాలసీని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపెవరిది అనే అంశంపై సర్వే ఫలితాలను ప్రకటించాం కాగా ఈ వీడియోలో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తుంది అనే అంశంపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నాం అంతేకాదు ఇక నుండి పాలసీని ప్రతి నెల ఎలక్షన్ ట్రెండ్స్పై సర్వే చేయించి ఫలితాలను ప్రకటిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఇకపోతే ఫలితాలు ప్రకటించడానికి ముందుగా పాలసీని వీక్షకులకు మా సందేశం పాలసీని అనేది సినిమాలు పాలిటిక్స్ మరియు కొన్ని జనరల్ అంశాలకు సంబంధించి కేవలం జెన్యున్గా మాత్రమే విశ్లేషణలు అందించే సంస్థ కేవలం ఒక్క వ్యూ మాత్రమే వచ్చినా లేదా లక్ష వ్యూస్ వచ్చినా చెప్పాలనుకున్న విషయం చెప్పే తీరుతుంది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇటువంటి మీడియా సంస్థల అవసరం వీక్షకులకు ఎంతో ఉంది ఒక విధంగా చెప్పాలంటే పాలసీని అవసరం యాజమాన్యాని యాజమాన్యానికంటే ప్రజలకే ఎక్కువగా ఉంది ఈ విషయం గుర్తెరిగి పాలసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన గురుతర బాధ్యత జెన్యు న్యూస్ లవర్స్పై ఉంది ఇక సర్వే ఫలితాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి కాగా ఇందులో అత్యధికంగా పదహారు స్థానాల్లో జనసేన పార్టీ విజయదుందు మ్రోగించబోతోంది కాగా తెలుగుదేశం పార్టీ తొమ్మిది లోక్సభ స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానం ఆక్రమించింది ఇకపోతే అనూహ్యంగా అధికార వైఎస్ఆర్సిపికి ఒక్క స్థానంలో కూడా విజయం దక్కలేదు